స్వరాలాపని సగాగాలుగా శృతి లయలను జగాను గగా సుధానాదమి యే దేవి గగా రసానందమి అరే పుంగగా ప్రాణాలు పులకి చల్లగా పాడుతా తీయగా చల్లగా నమస్కారం. ఈటీవీ కోల్గేట్ పాడుతా తీయగా బృందం అందరి తరఫున మా సెట్స్లో ఉన్నటువంటి ప్రత్యక్ష ప్రేక్షకులకు, టెలివిజన్ సెట్స్ ముందు కూర్చున్న పరోక్ష ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు, స్వాగతం, శుభ స్వాగతం. ఈ కార్యక్రమానికి వదాన్యత మనకు ఇస్తున్నటువంటి సువర్ణభూమి డెవలపర్స్ వారికి కూడా మన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. వారు మొదటి విజేతకు 10 లక్షలు, రెండవ విజేతకు 5 లక్షల రూపాయలను నగదు బహుమతిగా ఇస్తున్నారు. ఒక్కసారి మన హర్షధ్వానాలతో వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. ఇవాళ నా గాన జీవిత చరిత్రలో ఒక ముఖ్య అధ్యాయానికి అధికారి అని చెప్పదగినటువంటి రాజన్ నాగేంద్ర ద్వయంలోని రాజన్ గారు ఇవాళ ముఖ్య అతిథిగా విచ్చేయడం అది నేను చేసుకున్న సుకృతంగా భావిస్తున్నాను. అలాగే సంగీత ప్రియులందరికీ కూడా అది ఒక గొప్ప అదృష్టంగా నేను భావిస్తూ వారి గురించి ఒక చిరు పరిచయం. కర్ణాటక హిందూస్థానీ సంగీత రీతుల్లో సుశిక్షితులైన సోదరద్వయం శ్రీ రాజన్ నాగేంద్ర. మైసూరులోని శివరాంపేటలో 1933లో జన్మించిన రాజన్ గారు తన తండ్రి రాజప్పగారి దగ్గర ప్రాథమిక సంగీతాన్ని అభ్యసించారు. శ్రీ గోవిందస్వామి దగ్గర శాస్త్రీయ సంగీతాన్ని, కేశవరావు హరోలీకర్ గారి దగ్గర హిందుస్థానీ సంగీతాన్ని అభ్యసించిన శ్రీ రాజన్ బిడారు కృష్ణప్ప గారి ప్రోత్సాహంతో వాయులీన వాదనలో ఆరితేరారు. సోదరుడు నాగేంద్రప్పతో కలిసి రాజన్ నాగేంద్ర పేరిట వీరు స్వరపరిచిన తొలి చిత్రం సౌభాగ్యలక్ష్మి అనే కన్నడ చిత్రం. ఆ తర్వాత అవకాశాన్ని ఇచ్చింది కూడా పరిచయం చేసిన విఠలాచార్య గారే వద్దంటే పెళ్ళి చిత్రం ద్వారా. ఆ చిత్రం ద్వారా తెలుగు సినిమా రంగానికి పరిచయం అయ్యారు వీరిద్దరు కూడాను. 4 దశాబ్దాల వీరి స్వర జీవితంలో కన్నడ, తెలుగు, తమిళ, సింహళ, తులు భాషల్లో 375 చిత్రాలకు అజరామరమైన సంగీతాన్ని అందించారు. వీటిలో వీరు స్వరపరిచిన తెలుగు చిత్రాలు 35 మాత్రమే. అయితే ఏ ప్రతి చిత్రం సంగీత భరితమే, ప్రతి పాట ఆపాత మధురమే. 2000 సంవత్సరం నవంబర్ 4వ తేదీ నాడు నాగేంద్ర గారు పరమపదులయ్యాక శ్రీ రాజన్ గారి రాగవీణ మోగబోయిందనే చెప్పాలి. నాబోటి అభిమానుల కోసం అడపాదడపా కొన్ని మ్యూజిక్ ఆల్బమ్స్ రూపొందించిన సోదరుడు లేని లోటు లోటే మనం ఇప్పుడు పాడుకోవాల్సింది ఆయన చేసిన పాత పాటే. మన తెలుగులో తొలి నందిని అందుకున్న ఆ ఉత్తమ సంగీత దర్శకుణ్ణి భక్తిపూర్వకంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను, శ్రీ రాజన్ గారు. నిజంగానే మా మనసెరిగిన వాడు మా దేవుడు. మేము దేవుడుగానే కొలుచుకుంటాం ఆయన్ను. అంత చక్కటి ఆపాత మధురమైన సంగీతం ఏనాడు కూడా ఒక్క వృధా పాట చేయలేదంటే అతిశయోక్తి కానే కాదు. చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా అద్భుతమైన పాటను సృష్టించి ఆ పాట పాడినటువంటి గాయకులకి, ఆ పాట రాసిన కవికి ఒక కొత్త గౌరవాన్ని ఆపాదించి పెట్టినటువంటి రాజన్ గారు మా అందరికీ గుర్తుల్లిలే. వారు విచ్చేసినందుకు మరొక్కసారి మన ధన్యవాదాలు తెలియజేసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈరోజుకు కూడా పచ్చగా మనందరి మనసులో మెదలాడే ఒక పాట, పంతులమ్మ చిత్రం నుంచి వేటూరు గారి రచన, నేను పాడిన పాటని వారికి నా గురుదక్షిణగా ఇవాళ సమర్పించదలుచుకున్నాను. Thank you.
నీవే విడిచల్లు కావే వరదల్లే రావే వలపంటి నీవే ఎన్నెల్లు సేవే యదమీటి పోవే సిరిమల్లె నీవే విడిచల్లు కావే రాజన్ గారు ఇక్కడ ఉన్నారు. నాగేంద్ర గారి ఆత్మ వారితోనే ఉంది కాబట్టి రాజన్ నాగేంద్ర గారు స్వరపరిచినటువంటి పాటల ఎంపిక చేసుకుని వీళ్ళందరూ పాడుతున్నారు. సనిడి పూల పానుపు పైన పవళించు పరమాత్మ శ్రీ వెంకటేశ సప్తగిరివాస. వాయిస్ ఆఫ్ హైదరాబాద్ ని ఆహ్వానిద్దాం. నీ దూరం
సెలక్షన్ చాలా కష్టం ఇది, ఎందుకంటే ఆ స్వరాల స్థాయిలు అది స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు ఆ రాగం వస్తుంది, అక్కడి దాకా ఆ రాగం రాదు. స్టార్టింగ్ సా వెతకడమే కష్టం, నీలో స్టార్ట్ అయింది కాబట్టి అది మనకి శివరంజనీలో వచ్చేసి తర్వాత ఈ ఈ రాగ హంసనాందికి వచ్చింది. అది వచ్చినప్పుడే దాని రాగం ఆ చిన్నరి వచ్చినప్పుడు దానికి లైఫ్ అలాంటి ఎక్కువ ఉందా ఇది, అంత ఈజీ కాదు పాట అది సెలక్షన్. బట్ యు అటెంప్టెడ్ ఓకే. అక్కడ దొంగలు బాగా దొరికిపోతారు శృతిలో చేరకపోతే, చాలా ఈజీగా తెలిసిపోతాం. ఎక్కువసేపు సస్టైన్ చేయాలి, నువ్వు అక్కడికి వెళ్ళేసరికి లిటిల్ షార్ప్గా ఫినిష్ అవుతుంది అన్నమాట. నువ్వు జానక్ గారు చేసిన ఎఫెక్ట్ ఒక్కటి మాత్రం పర్ఫెక్ట్గా వచ్చా అన్నావు చూసావా, అది 100% కరెక్ట్గా అన్నావు. మిగతా పాట అంతా కూడా ఆవిడ ఏ వాల్యూమ్లో పాడారో ఒక్కసారి విను నువ్వు ఈ పాట. ప్రతి అక్షరానికి ఆ విరహ వేదన అనేది ఏమిటనేది ఆవిడ ఇచ్చి ఉంటుంది. విరహవేణ ఇంతకంటే వాల్యూమే ఉండదు ఆవిడ పాడితే. అసలు ఇక్కడి నుంచి అసలు దానికి ఎక్కువ స్టామినా కావాలి. యాక్చువల్గా లౌడ్ సింగింగ్ ఈజ్ ఈజియర్. విరహవేణ తరితానా తరానరా ఈజియర్. విరహవేణ ఎక్కువ గాలిపోతుంది, ఎక్కువ స్టామినా కావాలి. మొత్తం పాట అలా పాడుంటారు ఆవిడ. చాలా న్యాచురల్ అయినటువంటి ఎఫెక్ట్స్ ఇచ్చిన ఒకే ఒక్క సింగర్ జానక్ గారు మాత్రమే. మిగతా వాళ్ళందరూ చాలా చోట్ల ఎక్కువ అధిక ప్రసంగాలు ఎక్కువ లౌడ్గా ఉంటాయి. ఆవిడ ఒక కథానాయక పాత్రధారి విరహాన్ని అభినయిస్తోందంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ కథానాయక ఆఫ్ 70s and 80s. ఇవాళ కథానాయకులకి ఈ ఎఫెక్ట్ చాలదు, ఎందుకంటే వాళ్ళు విరహ వేదన వేరే విధంగా చూపిస్తారు సినిమాల్లో. అది అది పక్కన పెట్టేద్దాం మనం, దానికి చాలా కావాల్సి వస్తుంది అన్నమాట. కానీ ఈ పాట అంత క్లాసిక్గా చేయాలి అంటే ఆవిడ అది ఎలా సాధ్యమో అర్థం కాదు. ఇప్పుడు నేను పాడాను అనుకో ఈ పాట, నేను జానక్ గారిలాగా పాడాలనుకుంటే విరహవేణ నిదురరాక నా ఫేస్లో చూస్తే శ్రమ కనపడుతుంది. అది నేను ఏంది ఆవిడ ఫేస్లో ఏమీ కనపడదు, అది నాకు ఆశ్చర్యం. ఇలా పుస్తకం పట్టుకొని, ఆ పుస్తకం కూడా ఎంత ఉంటుందండి, మన బస్ టికెట్ ఎంత ఉంటుంది, ఎంత దీంట్లో మొత్తం పాట రాసేస్తారు ఆవిడ. ఈ చేతిలో ఒక చిన్న కర్చీఫు, ఇట్లాగే నిలబడి కదలకుండా పాడతారు. ఈ ఎక్స్ప్రెషన్ ఎలా వస్తుంది, అసలు ఏం ప్రాక్టీస్ అది. ఆవిడకున్నటువంటి లంగ్ పవర్ నేను ఇంతవరకు లతా మంగేష్కర్ కూడా చూడలేదు. గాడ్ బ్లెస్ యూ. వాయిస్ ఆఫ్ అనంతపూర్. మల్లె తీగ వాడిపోగా మరల పూలు పూయురా, తీగ తెగిన హృదయ వీణ తిరిగి పాట పాడునా, మనసులోని మమతలన్నీ మాసిపోయి కుమలు వేళ మిగిలింది ఆవేదన. మల్లె తీగ వాడిపోగా మరల పూలు పూయునా.
మరల పూలు పూయునా, మనసులోని మమతలన్నీ మాసిపోయి కుమ్ములు వేళ మిగిలింది ఆవేదన. తీగ తెగిన హృదయ వీణ తిరిగి పాట పాడునా. కడలిలోన మునుగు వేళ పడవ మనకు తోడురా, కడలిలోన మునుగు వేళ పడవ మనకు తోడురా, పడవ సుడిని మునుగు వేళ ఎవరు మన సుడిని మునుగు వేళ ఎవరు మనకు తోడురా. ఆటగాలి కోరికేమో తెలియలేని జీవులం, జీవితాల ఆటలోన మనమంతా పావులం. కొన్ని సంగతులు ఇంకా బాగొస్తే ఇంత బాగుంటుంది, వాయిస్ కూడా బాగుంది. ఈ పాట మన ఇళరాజా బ్రదర్ ఉన్నారు కదా, గంగే మొన్న ఎక్కడ పైన ప్రోగ్రామ్ జరుగుతుంటే అక్కడ పోతే పిలిచేసి దగ్గర ఈ పాట ఎప్పుడు నా మెండ ఉండిపోయింది. ఇది ఆయన కంపోజింగ్ వస్తున్నాడు, రికార్డింగ్ ఒకటాడు, ఎక్కడ పోతే ఇది నన్ను వదలని అంటుంది ఆ పాట అంత బాగా. వాడు మీ దగ్గర వ్యాంపింగ్ గిటార్, అవును వ్యాంపింగ్ గిటార్ అంతే, ఈయన ఏదైనా గిటార్ వాయించాడు. రాజా కూడా మీ దగ్గర గిటారే వాయించాడు, గిటార్ వాయించాడు. అక్కడ ఏదన్నా మనం బ్యాక్గ్రౌండ్ ఎన్నాడే ఇంత మాదిరి ఎలా కుడుతుంటే అవరు కుడుతుంటు కానీ ఆయన తిట్టేవాళ్ళు దగ్గర ఇట్ట బ్యాక్గ్రౌండ్ అన్నీ ఇస్తే ఎలా వాయించాలని తిట్టుకునేవారట, కష్టంగా ఉన్నాయి బ్యాక్గ్రౌండ్స్. యూఆర్ ఆల్మోస్ట్ దేర్. అసలు దేవుడు వరం ఏంటంటే మీకు చాలా మంచి బరువైన వాయిస్, చాలా మంచి వాయిస్, చాలా బరువైన వాయిస్, రికార్డ్ చేయడం చాలా ఈజీ, చాలా నిండైన వాయిస్ అన్నమాట. నేను అది సంగతుల డీటెయిల్స్ అనేవి అది అనుభవం మీదే వస్తుంది. మధ్యలో సెకండ్ చరణంలోకి వచ్చేసరికి చక్కగా ఎక్స్ప్రెషన్ ఇన్వాల్వ్ అయ్యారు. టోటల్గానే ఒక గ్లూమీ సిచ్యువేషన్, బట్ ఇది ట్రిక్కీ సిచ్యువేషన్ సినిమాలో. బయటకేమో ఆయన మ్యారేజ్ అయ్యింది వచ్చారు, ఎలా జరిగిందంటే స్టూడెంట్స్కి హ్యాపీగా ఉన్నట్టుగా చెప్పాలి ఒక పక్కన, లోపల మాత్రం పెయిన్ ఉంటుంది. అది మాకు డైరెక్టర్లు ఎలా చెప్పేస్తారు, దాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియడం కష్టం. తర్వాత యాక్టర్ చేస్తే కానీ అది పండదు. ఇది ఐ స్టిల్ రిమెంబర్, ఏవిఎం సి థియేటర్లో రికార్డ్ చేసాం ఈ పాట, ఏవిఎం వాళ్ళదే ఇది. దీనికి ముందుగా ఇది ఈ సినిమా కన్నడంలో వచ్చింది, రాజ్ కుమార్ గారు యాక్ట్ చేశారు, పీబీ శ్రీనివాస్ గారు పాడారు. తెలుగు వచ్చేసరికి అదే పాటను పెట్టినా వాళ్ళకి మనసు ఒప్పుకోకుండా కొన్ని మార్పులు చేశారు, బ్యాక్గ్రౌండ్లో మార్పులు చేశారు, స్థాయిలో కూడా. తరే తానే తరే నానా అది కన్నడం, దరే తానే దరే రే రే దరే రే రారిరా తెలుగు. మల్లే తీగ వాడిపోగ మరలు మరల పూలు, మీరు ప్రతి అక్షరంలో ఒక గమ్మత్తైన సంగతి ఉంటుంది గమనించండి మీరు. అది 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 దట్ ఈజ్ ది కంపోజర్స్ ఆస్తి. అది అది డీటెయిలింగ్ దా. జనరల్గా మనం ఏం చేస్తూ ఉంటే ఒక పాట విని నేర్చుకొని పాడేటప్పుడు జనరల్ ట్యూన్ మీద మనసు ఉంటుంది, ఉచ్చారణ మీద కొంత భావం ఎలా పాడారని దాని మీద ఉంటుంది. ఎక్కువగా జూబిలెన్స్ ఉన్నవి అల్లరి పాటలు అయితే దాన్ని ఈజీగా పట్టుకుంటాం, ఎక్స్ప్రెషన్ పాడేస్తాం, ఎఫెక్ట్లు గిఫెక్ట్లు అన్నీ కూడా. ఇలాంటి పాటల్లో మల్లె తీగ
ఇదే సంగతి మల్లె తీగ అనొచ్చు, ఒప్పుకోరు మీద మల్లె తీగ, ఇట్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ ది వాడిపోగా తాన మరలపు తాలు పూయునా. ఆ పూయన వచ్చేటప్పుడు గురుగారు, సార్ అది బాలుగారు అది శృతిలో చేరితే స్వర్గం కనపడుతుంది, మీరు దాన్ని జాగ్రత్తగా గమనించండి అని చెప్పేవారు. మరల పూలు పూయునా సమ్మలాగా పోతుంది అది, పూలు పూయునా అది, అవన్నీ కూడా రిటర్న్ థీసిస్ లాగా ఉంటుంది. తరరదాన డైనమిక్స్ తరరదాన తారనాన్ తారనాన తరరదాన తారనాన మిగిలింది ఆవేద, దట్ ఈస్ బ్రైటర్, మిగిలింది ఆవేదనా మల్లె తీగ వాడిపో. ఎగ్జాంపుల్కే నేనేది చాలా గొప్పగా పాడాను డెమాన్స్ట్రేషన్ చేస్తున్నాను కాదు, ఇలా పాడడానికి కారణమైన వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను ఎలా నేర్చుకున్నానో చెప్తున్నాను. నాట్ దట్ ఐఎమ్ ది గ్రేటెస్ట్ ఆర్ సంథింగ్ లైక్ దట్. ఈ పాట ఇలా పాడడానికి కారణం వారు, నాకు నేర్పించింది నేను మీకు నేర్పించడానికి ప్రయత్నిస్తాను. ఈ కార్యక్రమం ఉద్దేశ్యమే కృషితో నాస్తి దుర్భిక్షం. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. గాడ్ బ్లెస్. వాయిస్ ఆఫ్ మెదక్ దామ్మ. చలిగాలులు దోచుకో రాజురా, చలి వెలుగు విన్నెలలు నిన్ను తాకగా తగవురా. లేత చలిగాలులు దోచుకోలేవులే చలిగాలులు హోయ్ దోచుకురాదురా.
మీరు పాడారు కదా, ఎలా ఫీల్ అయ్యారు? మీకు హ్యాపీగా ఉంటుందా? కష్టపడి పడారా? లేదండి, హ్యాపీగానే ఉంది. అది రావాలా? మనం హ్యాపీగా మైండ్లో వచ్చి అది వచ్చిన పాట ఇప్పుడు బాగా ఆడియన్స్ కూడా ఇంకా దాన్ని డబల్ హ్యాపీ అవుతుంది. దానివల్ల ఎప్పుడు ఒక హ్యాపీనెస్ ఆల్సో ఇంపార్టెంట్. పాడేటప్పుడు మనం ఏడుస్తూ పాడడానికి మళ్ళీ ఏడున్న ఎఫెక్ట్ వస్తుంది. సో దట్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు అన్నీ బాగా పాడారు. అగైన్ నాసల్, ఆ నాసల్లో మీరు రెక్టిఫై చేసుకుంటే ఇంకా వర్డ్స్ బాగా వస్తుంది, ఇంకా సంగతాలు బాగుంటుంది. ఓకే, ఆల్ ద బెస్ట్. వెరీ వెల్ డన్. మ్యూజికల్గా ఇట్ వాస్ ఎక్సలెంట్. ఎక్కడ ఒక సంగతి కూడా వదలలేదు. ఫస్ట్ క్లాస్గా పాడారు, శృతిలో పాడారు. జానక్ గారిని బాగా అనుసరిస్తున్నారు. పాట పాడిన సుశీల్ గారు అనుకోండి, కదలకుండా పాడడానికి అది మీకు అనుకోకుండా వస్తుంది. ఎక్స్ప్రెషన్ కూడా మిగతా ఎపిసోడ్స్ కంటే ఇప్పుడు నౌ యు ఆర్ ట్రయింగ్ టు ఇన్వాల్వ్ లిటిల్ మోర్ ఇన్ టు దీస్ సాంగ్స్. థ్యాంక్ యూ సార్. గాడ్ బ్లెస్. ఇప్పుడు వాయిస్ ఆఫ్ కర్నూల్. పల్లవించు ప్రతి పాట బ్రతుకు వంటిదే, రాగముకటి లేక తెగిన తీగ వంటిదే. యద వీణపై అనురాగమై తలవాల్చి నిదురించు నా దేవత, కలైతే శిలైతే మిగిలింది ఈ గుండె కోత. నా కోసమే విరబూసిన మనసున్న మనసైన మరుమల్లిక, ఆమనులే వేసవులై రగిలింది ఈ రాలు పూత, రగిలింది ఈ రాలు పూత. విధిరాత చేత నా స్వర్ణ సీత, ఎడారిలో కోయిల తెల్లారని కొన్ని పాటలింతే గుండె కోతలోనే చిగురిస్తాయి, కొన్ని బ్రతుకులంతే వెన్నెలతో చితిరగిలిస్తాయి. ఆ రూపమే నా దీపమై వెలిగింది మూనాళ్ళు నూరు
మూరేళ్ళుగా వేదనలో వెన్నెలగా వెలిగించి తన కంటి పాప చలిమంటలే చితిమంటలై చెలరేగ చలిలేని నా కౌగిట బ్రతుకంటే మృతి కంటే చేదైన ఒక తీపి పాట చేదైన ఒక తీపి పాట చెలిలేని పాట ఒక చేదు పాట ఎడారిలో కోయిల తెల్లారని రేయిల పూదారులన్నీ గోదారి కాగా పూదారులన్నీ గోదారి కాగా పాడింది కన్నీటి పాట ఎడారిలో కోయిల తెల్లారని రేయిల. ఒక లెవెల్కి బాగా పాడావు, కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఇంకా రావాలి. అది వచ్చారంటే ఇంకా ఆడియన్స్ మీరు ఒక్కొక్క లైన్కి ఒక్కొక్క క్లాప్స్ కొడతారు, అలాగుంటుంది అది ఎక్స్ప్రెషన్. మరి బిగినింగ్ మీరు పాడి పల్లవి తీసుకోవటం కరెక్ట్ కదా, అది ఇంపార్టెంట్. పాటి చూడండి పా బిగినింగ్ పాడి. కరెక్ట్గా సాఫ్ట్గా తీసుకుంటే దానికి ఒక గ్రిప్ ఉండదు. స్టే డాక్ వద్దులేదు, వెయిట్ ఉండాలని ఎడారి అని పడితే ఎలాగా. ఎడారిలో కోయిల అలా ఓపెనింగ్ ఇచ్చారంటే ఎంత బాగా పాడుతున్నాను నేను కూడా క్లాప్ కొడతాను, ఇన్నోళ్ళు కూడా క్లాప్ కొడుతున్నా, అలా రావాలి సింగింగ్. సార్ ముందు మీకు నా కన్నీళ్లతో మీ పాదాలకు నమస్కరించినా కూడాను నా రుణం తీర్చుకోలేను సార్. ఎలాంటి పాటలు ఇచ్చారంటే నాకు పాట వింటున్నంతసేపు నాకు ఎందుకు విపరీతమైన దుఃఖం వస్తుంది, పాటను గురించని కాదు. ఆఫ్టర్ ఆల్ హూ యామ్ ఐ, నాకు ఎలాంటి పాటలు మీరు ఇచ్చి నాకు నిజంగా మాణిక్యాల లాంటి పాటలు ఇచ్చారు. అంటే చెప్పాను కదా నేను ఎవరు ఎలా గాయకులు గాయకులు ఎట్లా పాడగలరు అని దాన్ని బట్టే మనం కంపోజ్ చేసి వాళ్ళు పాడుతుంటే మానవ ఆనందిస్తుంటాను నేను. మీరు మీ మాటే మీరు మాట్లాడతారు కానీ మా మాట ఎప్పుడూ వినిపించుకోరు. మీరు నాకంటే బాగా పాడేవాళ్ళు చాలామంది ఉన్నా నాకు పిలిచి ఈ పాటను ఇప్పించడం అనేటటువంటిదే నాకు దొరికిన అదృష్టం సార్. వయసుకు ఉన్నప్పుడు ఆయన నువ్వు వయసులో పాడుతున్నప్పుడు ఆయన ఇవ్వవలసిన సలహాలు కరెక్ట్ అయినవి, ఎందుకంటే నువ్వు ఇంకా ప్రొఫెషనల్ సింగర్ కాదు కానీ ఇది ఉపయోగించుకోవాలి. బట్ అదర్వైజ్ యు సాంగ్ రియలీ వెల్. తర్వాత ఈ డైలాగులు అన్నీ కూడా ఒక టెంపో ఉంది దానికి, దాంట్లోనే చెప్పాలి. నువ్వు మామూలుగా అనుభవించి చెప్తున్నావు, బాగా చెప్తున్నావు, కానీ అది ఎంతవరకు రావాలో అంతవరకు దాన్ని ఎక్స్టెండ్ చేస్తేనే నెక్స్ట్ లింక్ వస్తుంది నీకు. కొన్ని అర్లీగా వచ్చేస్తున్నావు, కొన్ని ఎక్స్టెండ్ చేస్తున్నావు, దాంట్లో కూడా క్యాలిక్యులేషన్ ఉంది. కొన్ని 6 బార్స్ ఉన్నాయి, కొన్ని 8 బార్స్ ఉన్నాయి, అది కరెక్ట్గా లెక్క వేసుకుంటూ ఆ ఎక్స్ప్రెషన్తో అక్కడికి వస్తేనే ఆ లింక్ కరెక్ట్గా వస్తుంది. అది కూడా మ్యాథమెటిక్స్ కావాలి. అందరూ అనుకుంటారు అదే గురుగారు బ్రేకులు అంటున్నారు, చాలామంది అనుకుంటారండి సినిమా పాట పాడడం చాలా ఈజీ అని. నథింగ్ ఈజ్ ఈజీ అండి, ప్రపంచంలో ఏది ఈజీ కాదు. సినిమా పాట చాలా క్లాసికల్ సాంగ్ పాటలు పాడడం కంటే కూడా చాలా కష్టమైంది సినిమా పాట పాడటం.
నాలుగున్నర నిమిషాల్లో ఒక సందర్భాన్ని చెప్పేటట్టు కవి రాయడం ఎంత కష్టం, దానికి అద్భుతమైన ట్యూన్ చేయడం, ఆర్కెస్ట్రేషన్ చేయడం ఎంత కష్టం, సింగర్ దాన్ని అనుభవించి మరొక పాత్రకు పరకాయ ప్రవేశం చేసి పాడడం ఎంత కష్టం, ఎంత టీం వర్క్ ఉంటుంది ఇందులో, చాలా చాలా కష్టం. అది ఎక్కడ ఎంత బరువు, ఎక్కడ ఎంత పడాలో అంత పడితేనే ఆ పాటకు ఒక పరాకాష్ఠ వస్తుంది అన్నమాట. థ్యాంక్ యూ. వాయిస్ ఆఫ్ పశ్చిమ గోదావరి దమ్మ. అనురాగ సీమ మన మేలుదామా, ఆనందాల చవి చూద్దామా, మేఘాల తెలాడి మేలుదామా, ఆనందాల చవి చూద్దామా. ఎగిరేటి ఎలసేటి గీతాలు మ్రోగే, చిగురాకు పూబాలలోగే, యదవోల చిరుగాలి పారాడి సాగి, తెరటాల కోనేట తూగే, మధురా చూద్దామా. బాగా పాడారు. మీరు స్టామినా డెవలప్ చేసుకోవాలి. బాగా చేసుకున్నారంటే ఇంకా బాగా పాడగలరు, ఎక్స్ప్రెషన్ ఇవ్వగలరు. చరణంలో ఒక మాట తప్పు పాడుతున్నావు, ఎగిరేటి ఏం రాసుకున్నావు తర్వాత? ఎలతేటి. నువ్వేం పాడావు తెలుసా? నువ్వు ఎలతేటి పాడలేదు. ఎగిరేటి ఎలసేటి గీతాలు మ్రోగే, ఎగిరేటి ఎలసేటి గీతాలు మ్రోగే. తేటి అంటే తెలుసా? ఎలతేటి ఎలతేటి అంటే వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఈ రోజుల్లో ఎవరికి తెలియదు తేటి అంటే ఏంటో తెలియదు. అది ఏదో తేట చారు రసం మీద ఉంటుంది అనుకుంటారు. నీలో ఇంకొక మంచి లక్షణం ఏంటంటే చాలా మంచి వాయిస్ అమ్మా నీది. ఆర్టిఫిషియల్గా పాడడం లేదు, చక్కగా కడుపు నిండా పాడుతున్నావు. ఇక్కడ నుంచి ఫాల్స్ వాయిస్తో పాడడం లేదు. వాయిస్లో ఒక స్పెషాలిటీ ఉంది, వినగానే ఇది అమ్మాయి వాయిస్ అని చెప్పేటటువంటి ఒక స్టాంప్ ఉంది. కాకపోతే కొంచెం ఎక్స్ప్రెషన్ ఇన్వాల్వ్ అయితే అది ఇద్దరు ఆనందంగా పారవశ్యంతో నువ్వు సినిమా చూస్తావు, మేఘాలు గీగాలన్నీ భలే ఉంటాయి ఇట్లా జరిగే సినిమాలు. అనురాగ సీమ మనమేలుదామా, ఆనందాల చవి చూతమా. ఆనందంగా నవ్వుతూ పాడాల్సిన పాట. నువ్వు సీరియస్గా పాడుతున్నావు, అది కూడా యాడ్ చేసుకున్నావు అనుకో, ఇంకా బాగుంటుంది పాట. గురుగారు మీరు ఏదో చెప్పబోయారు. ఈ పాట మనం కంపోజ్ చేసినప్పుడు ఎవరు సింగర్ అనుకున్నాము, జిక్కి గారు దొరికారు. సరే వాళ్ళ స్టైల్కి సంగతులు కంపోజ్ చేసి వాళ్ళకి రికార్డ్ చేస్తాం. మనకేమంటే ఆల్రెడీ ఎవరు పాడటం వస్తారు వాళ్ళకి తగినట్టు పాట కంపోజ్ చేస్తాం, మనకు ఒక అలవాటు అయిపోయింది. అది కూడా అలాగే జరుగు. అందుకే పాడేవాళ్లకు సులభం, పాట పది కాలాలు నిలబడుతుందండి. కొంతమందికి వాళ్ళు పాడలేని సంగతిని ఇచ్చి వాళ్ళు పాడలేకపోతే ఆనందించే రాక్షసానందం చాలా ఉంది. అన్ని గొంతుకులో అన్ని పలకవు, అన్ని గొంతుకులు అన్ని రకాలు పలకవు. ఘంటసాల గారి వాయిస్లో ఉండే ఒక గంభీరత పివి శ్రీనివాస్ గారి వాయిస్లో ఉండకపోవచ్చు. యేసుదాస్ గారితో ఒక పలికే సంగతులు నాకు పలకపోవచ్చు, హరిహరన్కి పలికే సంగతులు మరొకరికి పలకపోవచ్చు. కానీ వాళ్ళ వాళ్ళ గాత్ర లక్షణాలను బట్టి వాళ్ళని ఉపయోగించుకోవాలి తప్పించి ముఖేష్కి మహమ్మద్ రఫీ పాటిస్తే ఎలా ఉంటుంది? బాగుండదు. ముఖేష్ గారికి అది స్ట్రీట్గా సాదా సీదాగా ఉన్న పాటిస్తేనే పలుకుతుంది.
ఆయనకు విపరీతమైన సంగతులు పాటిచ్చేసి బాబు నన్ను వదిలేయండి అనే వరకు తీసుకెళ్ళకూడదు. అందుకని సంగీత దర్శకులు ఎప్పుడు మన పాట అవతల వాళ్ళ గొంతు ద్వారా ఇంకా అందంగా రావాలని ఆశించాలి, కానీ వాళ్ళు పాడలేకపోవడాన్ని చూసి ఆనందంగా చప్పట్లు కొట్టి కొట్టకూడదు. నేను చాలా గొప్ప సంగీత దర్శకుడిని, ఫలానా వాడు పాడలేకపోయాడు, అది తప్పది, అది వాళ్ళ డిస్క్వాలిఫికేషన్, కానీ సింగర్స్ది కాదు. ఆ సింగర్స్కి ఏం తెలుసో వాళ్ళ రేంజ్ ఏంటో సంగీత దర్శకులకు బాగా తెలిసి ఉండాలి, అప్పుడే పాటకు మంచి పరిణామం వస్తుంది. థ్యాంక్స్ అమ్మా. వాయిస్ ఆఫ్ శ్రీకాకుళం. నన్ను కలిపిన నిముషము వలపుల యుగ యుగాల సంగీతం తనువు నీ వేణువే మనసు నీ రాగమే మళ్ళీ నీ కోసమే మళ్ళీ మళ్ళీ నా నాగ మళ్ళీ 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 నా నాగ మళ్ళీ మదిలో మెదిలే అనురాగవల్లి మెదిలే అనురాగవల్లి మళ్ళీ మళ్ళీ నా నాగమల్లి. వడగాలులు నీ ఉసురనుకున్నా
ನಿನ್ನಳ ಕಣ್ಣೀಳ ಆವೇದನಗ ನನು ನೇ ಮರಚಿ ನೀ ಕೌಗಿಟಗೊಂಡ ಮದ ಮರಾಲಿನಿ ಪದ ನಿವಾಲಕ್ಕೆ ತಲನು ವಾಚಿ ತರೀಂಚಗ ವನಮಯೂರಮುಲು ನೀ ವಯಾರಮುಲು ವಗಲು ನೇರ್ಚಿ ನಟಿಂಚಗ ಗಗನ ಸೀಮನಿ ಜಘನಮಯಿ ಚಂದಮಾಮನಿ ವದನಮಯಿ ಸಿರುಲು ಮೂವಲೈ ಬಿರುಲು ನವ್ವುಲೈ ಝರುಲು ನಡಕಲೈ ಅರೆರೆರೆರೆರೆ ಅಲ್ಲನ ಮೆಲ್ಲನ ಪಿಲ್ಲನ ಗ್ರೋವಿಕಿ ಆರವ ಪ್ರಾಣಮು ನೀವುಗ ಕದಲಿರಾ ಶಿಲ್ಪಮೈ ಸಂಗೀತಮೈ ನಾಟ್ಯಮೈ ಸಸ ಸಪಮ ಮದದ ನಿನಿ ನಿರಿರಿರಿ ಕದಲಿರಾ ಶಿಲ್ಪಮೈ ಸಂಗೀತಮೈ ನಾಟ್ಯಮೈ ಕಲಸಿ ಪೋ ನೀವುಗ ನೀವು ನೇ ಮೇಲುಗ ನೀನೇ ನೀವುಗ ಮಲ್ಲಿ ಮಲ್ಲಿ ನಾನಗ ಮಲ್ಲಿ 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 ನಾನಗ ಮಲ್ಲಿ ಮದಿಲೋ ಮೆದಿಲೇ ಅನುರಾಗವಲ್ಲಿ ಮದಿಲೋ ಮೆದಿಲೇ ಅನುರಾಗವಲ್ಲಿ ಮಲ್ಲಿ ಮಲ್ಲಿ ನಾನಾಗ ಮಲ್ಲಿ 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 ನಾನಾಗ ಮಲ್ಲಿ ನೀವು ಪ್ರಯತ್ನ ಚೇಸಿ ಆಯನ ಪಾಡನ ಲೆವೆಲ್ಕಿ ಒಕ್ಕರೋಜು ಪಾಡೇಲಾಗ ರಾಹುಲ್ ಮೇರು ಇನ್ನಳ ಕನ್ನೀಳ ಆವೇದನಗ ಆವೇದನಗ ಆವೇದನ ತಿಳಿಯಾಲಿ దాని ఆవేదనగా అని చేసి ఉండొచ్చు చేయలేదు ఆ సింకపేషన్ వాళ్ళు చేసింది ఆవేదనగా ఇన్నాళ్ళ కన్నీళ్ళ ఆవేదన అన్నది ఆ ఎక్స్ప్రెషన్ జనరల్గా ఈ పాటలో ప్రతి పదానికి అంత ఎక్స్ప్రెషన్ ఉంది అంత గొప్పగా రాశారు మీరు మ్యూజికల్గా బాగా పాడారు మీ స్థాయికి ఇది సామాన్యమైన పాట కాదు ముందు దానికి నేను అభినందిస్తున్నాను దయచేసి ఒకసారి హర్షధ్వానాలు ఇవ్వండి సామాన్యమైన పాట కాదు ఇది చాలా కష్టమైన పాట మీ స్థాయికి ఆ సంగతులు అవన్నీ కూడా అందులో మీ రేంజ్కి ప్రాబ్లం ఒక గమ్మత్తైన వాయిస్ మీది ఒక్క మళ్ళీ రకరకాలుగా చేశారు వాళ్ళు మళ్ళీ మళ్ళీ నానాగ మళ్ళీ 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 పిలిచినట్టే మళ్ళీ మళ్ళీ ఇంకొక సంగతి ఉంది వదిలేశారు మీరు మళ్ళీ మళ్ళీ అది పాడతారేమోనో నేను చాలా ఆత్రంగా వెయిట్ చేశాను అది చాలా అద్భుతమైన సంగతి అది అది ఎండ్లో ఆ క్లైమాక్స్ రావడానికి ఎంత గ్రాఫ్ చూడండి పాటలు కంపోజిషన్లో మళ్ళీ 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 ఇన్ని వెరైటీస్ ఉన్నాయి అది ఆ ఒక్కటి మాత్రం ఎందుకో మిస్ చేశారు మిగతా స్వర స్థాయిలన్నీ కరెక్ట్గా ఉన్నాయి కానీ గొప్ప అటెంప్ట్ అండి సార్ ఇది గోరఖ్ కళ్యాణి రాగంలో చేసిన పాట ఒక్కొక్కసారి నేను ఒకసారి గురుగారిని వేరే కన్నడ సాంగ్ పాడుతున్నప్పుడు రాగం గురించి ఆలోచిస్తున్నా నాకు తట్టలేదు అడిగితే ఇప్పుడు ఇంతలో బుక్ పెట్టుకున్నారు ఆయన దాంట్లో ఆయన వరుసగా రాసుకున్నారనమాట హిందుస్థానీ జన్యాలు రాగాలు ఏమిటి ఆరోహణ అవరోహణ నాకు ఒక హాఫ్ అన్ అవర్ ఎక్స్ప్లెయిన్ చేశారు ఆ రాగాన్ని గురించి ఆయన అక్కడ కూర్చొని రికార్డింగ్ అయిన తర్వాత ఇదే కాకుండా ఈ మధ్య స్వరస్థాయిలని ఐడెంటిఫై చేయడానికి ఒక ఫార్ములా లాగా ఒక కనపడి ఒక కన్నడంలో ఒక బుక్ వేశారు చాలా కంఫర్టబుల్గా నాలాంటి వాడికి కూడా ఈజీగా వచ్చేస్తుంది అనమాట స్వరాన్ని ఐడెంటిఫై చేయడం ఎలాగా అనేది అది మీరు తెలుగులో కూడా చేస్తే నేను ఇప్పుడు ముందు ఇంగ్లీష్ చేసేసి వరల్డ్ లాంగ్వేజ్ స్టక్ చేసిన తర్వాత అన్ని లాంగ్వేజ్ అందులో నాట్ ఓన్లీ నోట్స్ ఈవెన్ రిధమ్ రాయటం ఎవరు చేయలే యూ కెన్ రైట్ ఎనీ రిధమ్ నోట్లో ఏదో రూపక తాళం దూత్రాళం మాత్రాళం అంటారు కానీ రాయటం లేదు
మనం తెలుసుకోవాలి. ఇది మనం రాటం చూస్తే ఇలాగ తాళం పాడేయచ్చు. అది ఉంది, అదొక స్పెషల్ ఉంది. ఇప్పుడే ఒక కొత్త అటెంప్ట్ చేస్తున్నాను. మనం పాడే వాళ్ళకి ఇప్పుడు చెప్పినట్టు ముక్కులో సౌండ్ రావటం, మరి స్టామినా లేక శృతి లేక ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి. మరి పాడే సంగతులు కూడా దాన్నే ఒక వరుసలుగా చేసి అన్ని సంగతులు ఆ సంగతులు వాళ్ళు నేర్చుకుంటే అన్ని సంగతులు ఏ పాటలన్నా పాడచ్చు. అలాగొకటి అదొక ఫార్ములా కొత్త తయారు చేసి అలాగే ఆ స్టామినా డెవలప్ కావాలి బాగా. మరి శృతి అంటే ఏమని చాలామందికి తెలియదు, ఎవరికే తెలియదు. పెద్ద పెద్ద సంగీత విద్వాంసులు కూడా పాడుతుంటారు, శృతి వద్దే పాడుతుంటారు వాళ్ళు. ఆ శృతి కూడా ఏమి అది ఎలాగ రావాలి అని వాళ్ళకి ఆ తేడా తెలిసే ఇట్లా దాని కూడా ఆ గురించి ఒక బుక్ రాస్తున్నాను. అది కూడా మీరే దాన్ని అంతకంటే ఏం కావాల్సింది మీరు రాముడు అయితే నేను ఆంజనేయండి. వాయిస్ ఆఫ్ నెల్లూరు రండి. చెప్పాలని అనుకుంటాను. నాసల్ ఉంది,
అన్ని పాటలు వర్డ్స్ అన్నీ అక్కడ వస్తుంది. మరి స్టామినా కావాలా. కొన్ని ఫినిషింగ్ నోట్స్ అన్నీ శృతిలో అందటం లేదు. దాని కారణం అంతే, మీ స్టామినా బాగుందంటే ఇప్పుడు పరిగెత్తంటే 10 మైళ్ళు కూడా పరిగెత్తారు. పరిగెత్తడానికి స్టామినా లేదంటే ఒక 1/2 మైల్లోనే కింద పడిపోతారు. అదే స్టామినా. దాన్ని డెవలప్ చేసుకున్నానంటే ఇలాంటి వాటి చాలా బాగుపడవచ్చు. ఫస్ట్ మీరు క్యాసెట్లో విన్నప్పుడు ఒక బార్ పోయింది అది హమ్మింగ్ అనుకున్న సెకండ్ నుంచి. నీలి మేఘమాలవో నీలాలతారవో నీసోయగాలతో మదిని దోచిపోదు. వర్ణది ఏంటంటే నేసల్ గురించి నీలి మేఘమాల మా అన్నప్పుడు ఆటోమేటిక్గా నేసల్ వస్తుంది. ఓ వస్తుంది అనుకో, మాలవో అది రాకూడదు. మాలవో నీలాల తారవో అంటున్నారు మీరు. ఓ వచ్చినప్పుడు ఓలో నేసల్ రాకూడదు కదా. ఓనే మా నేసల్ ప భ చ జ ఝ ఇవన్నీ కూడా నేసల్ అది దీనికి సంబంధించింది కాదు, అన్నీ కంఠ్యాలే. అదే వాటిలో నేసల్ రాకుండా చూసుకుంటే బాగుంటుంది. అది కొంతమందికి ఒక వీక్నెస్ ఉంది. ముఖేష్ గారు ముక్కుతో పాడతారని స్టాంపే వేసేశారు. అది ఆయన ధర్మం అయిపోయింది, వేరే దారి లేదు. అందుకని ఆయన కోసమైనా కంపోజ్ చేశారు పాటలు. మీరు ఇది అవాయిడ్ చేసుకోవచ్చు. నా నీ సోయగాలను చెల్లి నన్నదరింతువో. ఎగ్జాక్ట్లీ ఇలా పాడుతున్నారు మీరు. ఎగ్జాక్ట్లీ ఇలా నేను ఐఎమ్ మిమిక్రింగ్ యూ యాక్చువల్. అది అది ఎంత తేడా ఉంది. అది అవాయిడ్ చేయాలి మీరు. నేను అసలు అవాయిడ్ చేస్తే ఇంకా బాగుంటుంది పాట. శుభం. థ్యాంక్ యూ సార్. 19వ ఎపిసోడ్ ఇంతటితో సుసంపన్నమైంది. కానీ మిగతా 7 మంది వచ్చే వారం మళ్ళీ పాడిన తర్వాత ఈ 14 మందిలో తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళని నిష్క్రమించడం జరుగుతుంది. శుభవార్త ఏంటంటే వచ్చే వారం కూడా మన ముఖ్య అతిథిగా న్యాయ నిర్ణేతగా రాజన్ గారే విచ్చేస్తారు. సర్వే జనా సుజనో భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. నమస్కారం. గాడ్ బ్లెస్ యూ ఆల్.